హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ ఏంటి అంటే, నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా వర్క్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఈ బ్లాగ్ని ఈవినింగ్ నుంచి షూట్ చేశాను. సో ఈవినింగ్ టైంలో నేను కాఫీ టీ ఇలాంటివి ఏవి తాగకుండా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేస్తున్నాను. ఆ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకుని తాగుతున్నాను. నేను ఒక్కటే కాదు, పిల్లలకు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూసే ఇస్తున్నాను. సో పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు, మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. ప్రతిరోజు తాగుతానని చెప్పి అబద్ధం చెప్పను. ఒకరోజు గుర్తుంటే నానబెడతాను, ఒకరోజు మర్చిపోతాను అనమాట. సో నేను ఆ రోజు వ్లాగ్ షూట్ చేసే టైంకి ఆల్రెడీ నానబెట్టి పెట్టిన్నానమాట. సో ఇంకా ఆ రోజైతే డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకుని తాగుతున్నాను. సో ఈవినింగ్ టైము కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాకింగ్కి వెళ్తాను. ఇంకా నేనైతే వాకింగ్కి వెళ్ళడానికి అని చెప్పి బయలుదేరుతున్నాను. ఇంకా మా ఇంట్లో పనులన్నీ పొద్దున్నే అయిపోతాయి. పొద్దున్న ఒక 12:30 లోపే నాకు ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. సో ఇల్లు కూడా చూసారు కదా, నీట్గా ఉంది. ఈవినింగ్ అన్నమాట ఇది. టీ కాఫీ ఏం చేయలేదు. ఇంకా సింక్లో మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఉంటే కూడా కడిగేసి పెట్టేశాను. సో మేమైతే ఒక 5:30 ఆ టైంకి వస్తామన్నమాట వాకింగ్ చేయడానికి. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాము. ఇంకొక 15 మినిట్స్ వరకు ఇలా ఎక్సర్సైజ్ చేసేటివి ఉంటాయన్నమాట. సో నా వల్ల చేయడానికి కుదిరినటివి మాత్రమే చేస్తాను. చాలా కష్టంగా ఉండేటివి కూడా ఉంటాయి, అవన్నీ చేయకుండా నా వల్ల అయ్యేటివి మాత్రం ఇలా కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాను అన్నమాట. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసామనుకోండి చేతులు కాళ్ళు ఎక్కడవక్కడ పట్టేస్తాయి, మళ్ళీ ఇంట్లో పని చేయడానికి కాదు. అందుకని చెప్పి నా వల్ల అయినట్టు మాత్రమే చేస్తాను. సో ఇంకా వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేసానమాట. ఇంకా వచ్చేటప్పుడు పిల్లల్ని ట్యూషన్లో వదిలింటాను. పిల్లల్ని కూడా ట్యూషన్ నుంచి ఇంటికి పిలుచుకొని వచ్చేస్తాను. మేము ముగ్గురం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్కి డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్కి అయితే నేను ఇడియాపం చేస్తున్నాను. ఇడియాపము ఇంకా టమాటో కుర్మా చేస్తున్నాను. సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుందన్నమాట. ఆ టమాటో కుర్మా రైస్లోకి తినచ్చు, చపాతి, దోశ, ఇడ్లీ, ఇంకా ఇలా ఇడియాపంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటో కుర్మాకి ముందుగా కొద్దిగా నూనె వేసుకొని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇంకా ఒక 2 లవంగాలు, కొద్దిగా పట్ట, 2 యాలక్కాయలు అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు ఇడియాపం పిండి కూడా కలుపుతున్నాను. ఈ పిండితోనే మేము పిట్టు చేస్తాము, కుడుములు చేస్తాము, ఇంకా ఇలా ఇడియాపం కూడా చేస్తామన్నమాట. సో ఈ ఒక్క పిండి ఉంటే చాలు, మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ పిండి ఎలా ప్రిపేర్ చేస్తాము అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, హాలిడేస్లో వెళ్ళాను కదా, వెళ్ళాను అప్పుడు వీడియో షూట్ చేద్దామనుకుంటే మా అమ్మకి ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయింది. ఏదైనా చేద్దామంటే ఈ ఎండకు ఎవరు చేస్తారు, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్తుంది. అడుక్కొని ఆ టమాటో ఊరగాయ ఒకటి వీడియో షూట్ చేశాను అంతే అన్నమాట, వేరే ఇంకేం చేయలేదు. ఈ ఇడియాపం పిండి నేను ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఎలా చేయాలి అనేది వీడియో తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఇది తడి బియ్యంతో అలాగే పిండి కొట్టించుకొని వచ్చి చేస్తారండి. కానీ ఇక్కడ బెంగళూరులో అలా తడి బియ్యంని ఎవరు పొడి కొట్టివ్వరన్నమాట. ఊర్లో అలాంటి మిషన్ ఉంది, అంటే నిప్పట్లకి పిండి కొడతారు చూడండి, ఆ మిషన్లు ఉంటాయన్నమాట. ఇక్కడ బెంగళూరులో అలాంటివి ఉండవు కాబట్టి నేను ఊరికి వెళ్ళినప్పుడు ఊర్లో వీడియో షూట్ చేసుకొని వచ్చి మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఇది ఇడియాపం పిండి రెసిపీ. ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం బాగా కలిపేసి టమాటోల్ని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వంట చేస్తున్నప్పుడే గ్యాస్ స్టవ్ పైన ఏదైనా మరకలు కానీ నూనె జిడ్డు కానీ పడిందంటే ఇలా ఒక క్లాత్ పెట్టుకుని తుడిచేస్తూ ఉన్నామంటే గ్యాస్ స్టవ్ నీట్గానే ఉంటుంది. ఇంకా ఇలా పక్కన ఒక చిన్న ప్లేట్ కూడా పెట్టుకోండి. ఇలా మనం ఏదైనా గరిటెతో కలుపుతాం కదా, దాన్ని కౌంటర్ టాప్ పైన లేదా గ్యాస్ స్టవ్ పైన పెట్టి ఇంకా మరకలు పడిపోయి జిడ్డు ఎక్కువైపోతుంది కాబట్టి పక్కన ఇలా ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే ఆ ప్లేట్లోనే గరిటె పెట్టచ్చు. సో ఈ టమాటో కుర్మాకి ఒక చిన్న మసాలా రెడీ చేసుకోవాలండి. ముందుగా కొన్ని కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇంకా కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోండి. ఇంకా కొద్దిగా పుట్నాల పప్పు, ఒక 1/2 స్పూన్ వరకు సోంపు వేసుకోండి. నేను ఒక 2 టమాటోలు, 1 ఉల్లిపాయతోనే కుర్మా చేస్తున్నాను.
సో ఆ క్వాంటిటీకి తగ్గట్టు మాత్రమే వేస్తున్నాను. ఈ టమాటో ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్, ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి, పుట్నాల పప్పు ఇవన్నీ వేసి, సో దీన్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకా దీనికి తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నామంటే మనకి టమాటో కుర్మా రెడీ అయిపోతుంది. సో నా దగ్గర అయితే ఈ విధంగా ఇడియాపం ప్లేట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇందులో పెడుతున్నానండి. మామూలుగా కావాలంటే మనం ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా వాటిలో కూడా మనం ఇడియాపం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం మురుకులు పిండేది ఉంటుంది కదా, సో నా దగ్గర అయితే ఇదే ఉందండి. ఇడియాపం మిషన్ లేదు నా దగ్గర. సో నేనైతే ఒక కప్పు పిండి వేశాను కదా, ఈ ఒక కప్పు పిండికి మా ఇంట్లో మేము నలుగురం తినచ్చు అన్నమాట. ఒక కప్పు పిండికి నేను 1.5 కప్పు నీళ్లు వేశాను. సో ఇలా మనం ఇడియాపం ప్రిపేర్ చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. సో నేనైతే పొద్దున్నే ఇడ్లీకి పిండి నానబెట్టాను. మేము ఇడ్లీ, దోశ, పొంగనాలు ఆ ఒక పిండితోనే ప్రిపేర్ చేస్తామన్నమాట. గ్రైండర్కి బీమ్ వేసేసామంటే అది రుబ్బుతూ ఉంటుంది, మనం పని చేసుకుంటూ ఉండొచ్చు. సో గ్రైండర్ అయితే ఏదో చిన్న బేరింగ్ పోయిందన్నమాట, అది ఇక్కడే మా ఇంటి దగ్గరలో రిపేర్ షాప్ ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చి చేయించుకున్నాను. ఇప్పుడైతే గ్రైండర్ బాగుందండి, ఆ పిండి కూడా త్వరగా మెదుగుతుందన్నమాట. సో ఇడియాపం చూసారా ఎంత బాగా వచ్చిందో. టమాటో కుర్మా అయితే బాగా ఉడికిపోవాలండి. బాగా ఉడికిందంటే టమాటో కుర్మా రెడీ అయిపోయినట్లే. సో ఈ ఇడియాపంకి టమాటో కుర్మా చాలా బాగుంటుంది, ఇంకా చేయడం కూడా చాలా ఈజీ. సో మేమైతే తినేసాము, ఇంకా మా ఆయనకైతే హాట్ బాక్స్లో వేసి పెడుతున్నాను. ఇంకా షింకులో అయితే కొన్ని సామాన్లు ఉన్నాయి. ఆ ఇడియాపం చేసిన ప్లేట్లు, మేము తిన్న ప్లేట్లు అవి ఉన్నాయి. అవి కడిగి పెట్టేస్తే ఇంకా గిన్నెలు తోమే పని ఏమీ ఉండదు. ఎప్పుడు మనము వంట చేసిన తర్వాత ఏమన్నా చిన్న చిన్న గిన్నెలు, ఒకటో రెండో గిన్నెలు పడితే వెంట వెంటనే కడిగి పెట్టేసామంటే షింకులో ఎక్కువ గిన్నెలు ఉండవండి. అప్పటికప్పుడు కడిగేసుకుంటే మనకి పెద్దగా పని అని కూడా అనిపించదు. నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడు వంట చేస్తున్నప్పుడు. అలాంటప్పుడు పడిన గిన్నెలు పడ్డట్టు కడిగి పెట్టేస్తూ ఉంటాను అన్నమాట. సో ఫస్ట్ వేసాను కదా ఆ పిండి మెదిగిపోయింది, మళ్ళీ రెండోసారి కొన్ని బియ్యం ఉంటే అవి వేస్తున్నాను. ఇలా వంట మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి గ్యాస్ స్టవ్ని కానీ కౌంటర్ టాప్ని కానీ ఒకసారి నీట్గా బాగా తుడిచేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి వంట చేయబుద్ధి అవుతుంది. కిచెన్ గజిబిజిగా ఉన్నింది అనుకోండి, మనకు అస్సలు వంటింట్లో ఏ పని చేయబుద్ధి కాదు. అందుకే నైట్లో ఒక్కసారి ఇలా తుడిచేసి మనం పడుకున్నామంటే పొద్దున కిచెన్ నీట్గా ఉంటుంది, మన మైండ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది. సో ఇడ్లీ పాత్ర అయితే అలాగే పెట్టేశాను. నెక్స్ట్ డే పొద్దున ఇడ్లీ పెట్టాలి కదా, ఇంకా అప్పటికి ఇడ్లీ పాత్ర పనికి వస్తుందని చెప్పి దాన్ని ఏం కడగలేదు, అలాగే పెట్టానన్నమాట. ఇంకా రెండోసారి పిండి వేశాను కదా, అది కూడా గ్రైండ్ అయిపోయింది. ఇంకా గ్రైండర్ కడిగేస్తే ఇంకా కిచెన్లో పని మొత్తం అయిపోయినట్లే. ఇలా పిండి మొత్తం గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఈ గ్రైండర్లోనే కొన్ని నీళ్లు వేసి గ్రైండర్ ఆన్ చేసినట్లయితే ఇదే నీట్గా క్లీన్ అయిపోతుంది, మళ్ళీ మనం ఏమీ రుద్ది కడగాల్సిన అవసరం లేదు. ఈ నీళ్ళని మనం బయట పడేయకుండా చెట్లకు కానీ లేదంటే ఆవులు ఉంటే ఆవులకు కానీ పెడితే మంచిది. కానీ మా ఇంటి దగ్గర ఎక్కడా ఆవులు రావు చెట్లకు నీళ్లు వేద్దామంటే, మా ఇంట్లో చెట్లు కూడా ఎక్కువ లేవు మీ అందరికీ తెలిసిందే కదా. ఎప్పుడు ఇలా గ్రైండర్కి పిండి వేసిన వెంటనే అవన్నీ కడిగి పెట్టేసేయండి. ఆ గ్రైండర్ని కూడా నీట్గా తుడిచిపెట్టేసేయండి. తర్వాత రేపు పొద్దున్న చేసుకుందాంలే అంటే ఆ పిండి మొత్తం గట్టిగా అంటుకుపోతుంది, మళ్ళీ మనకి 1-2 డబల్ పనులు అవుతాయన్నమాట. అందుకని నేను గ్రైండర్కి ఎప్పుడు పిండి వేసినా అప్పటికప్పుడు కడిగి పెట్టేస్తున్నాను.
सो ग्रैंडर नीट तुड़चा सो पनंत इंका पड़कने मुंदु चिया सीड्स ड्राई फ्रूट्स नानबेटे वेली पड़कटा चिया सीड्स कोई नीलू वेसी नानबेटेस्ट पोद्दुन की बागा नानिंटाई पोद्दुन मनमु निमकाय तेन वेसुकोनी तागोच्चु इंका ड्राई फ्रूट्स अयिते नेनेमेम वेस्तुन्नानु अनेदी चूपिस्तुन्ना चूडंडी इवे वेयालि अने एं लेदंडी मन इंट्लो एवि उंटे अवि वेसुकोवच्चु इक्कड नेनैते अंजूरु पंपकिन सीड्स इंका वाल्नट्स इंका बादं पप्पु दानि तर्वात जीडीपप्पु इंका इदि सन्फ्लवर् सीड्स अन्नमाट ఇవి వేస్తున్నాను ఇంకా ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అది వేస్తున్నాను తర్వాత ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా దాంట్లో సీడ్ తీసేసి అవి కూడా వేసి నానబెడుతున్నాను అన్నమాట ఇవే వేయాలి అని ఏం లేదు మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి నీట్గా కడిగేసుకుని మనం ఇందులో కొన్ని నీళ్లు వేసుకుని నానబెట్టేసుకుంటే పొద్దున్న మనము పొద్దున్నకి కానీ లేదా నెక్స్ట్ డే మధ్యాహ్నంకి కానీ మనం ఏ టైంలో మనకి ఏదన్నా తాగాలి తినాలి అనిపిస్తుంది చూడండి అలాంటప్పుడు మనం ఈ జ్యూస్ చేసుకుని తాగొచ్చు సో ఇక్కడి నుంచి అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకా నేను లేచిన తర్వాత పిల్లలిద్దరిని లేపేస్తాను ఇంకా వాళ్ళు స్నానానికి వెళ్ళిన తర్వాత బెడ్ పైన ఉండే బెడ్షీట్ నీట్గా సర్దేశాను ఇంకా దాని తర్వాత కిందకు వచ్చాను ఇంకా వాళ్ళు స్నానం చేసుకొని వచ్చేసరికి వాళ్ళకి పాలు కానీ లేదా గంజి కానీ ప్రిపేర్ చేసి పెట్టింటే వాళ్ళు వచ్చిన వెంటనే తాగుతారనమాట ఇంకా నైటే గ్రైండర్ అంతా కడిగి పెట్టాను కదా అది నీట్గా ఆరిపోయింది ఇంకా దాన్ని నీట్గా బాక్సులో వేసి పెట్టేస్తున్నాను సో ఇలా చియా సీడ్స్లో కొద్దిగా లెమన్ జ్యూసు తేనె వేసుకుని పరగడపను తాగితే వెయిట్ లాస్ అవుతారు అని చెప్తున్నారు నేనైతే తాగుతున్నాను అయినా నాకేం వెయిట్ లాస్ అయినట్లే నాకేం అనిపించడం లేదు సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ చట్నీ కారం మా ఇంట్లో ఇడ్లీకి చట్నీ చేస్తే మళ్ళీ దానికి కారం కూడా చేయాలన్నమాట సో కా చట్నీ కారం రెండు ఉంటేనే ఇష్టపడి తింటారు ఇంకా చట్నీ కారం రెండు చేస్తున్నాను సో ఈ ఎర్రకారం చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు పెద్దగా కారం ఏమి ఉండవండి అందుకే కొన్ని ఎక్కువ వేసాను అన్నమాట మీరు మిరపకాయలు కారంగా ఉంటే కనుక కొన్ని తక్కువ వేసుకోండి ఇంకా ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కల్లుప్పు ఇంకా వెల్లుల్లి కొన్ని వేసుకోండి దీనికి వెల్లుల్లి ఎక్కువ వేయకూడదన్నమాట ఇప్పుడు మనం నాన్ వెజ్కి వేసినట్టు ఈ కారంకి ఎక్కువ వేయకూడదు కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకున్నారనుకోండి ఇది ఎర్రకారంలాగా మనం దోశపైన అప్లై చేసుకోవచ్చు బోండా బజ్జీ ఇలాంటి వాటికి తినచ్చు మేమైతే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇందులో టమాటోలు కూడా వేస్తానన్నమాట టమాటోలు వేస్ట్ చేస్తే అంటే వేయకుండా చేసినా అది టేస్ట్ బాగుంటుంది వేసి చేసినా ఇది టేస్ట్ బాగుంటుంది అది ఎక్కువ కారంగా ఉంటుంది టమాటోలు వేయకపోతే టమాటోలు వేసామనుకోండి పిల్లలు కూడా తింటారన్నమాట టేస్టీగా కూడా ఉంటుంది సో కొన్ని టమాటోలు ఇక్కడ నేను మూడు టమాటోలు వేశాను రెండు ఉల్లిపాయలు అయితే మూడు టమాటోలు వేసుకోవాలి టమాటోలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అది బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా నూనె వేసుకొని అందులో కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారంని వేసుకోవాలి ఇంతేనండి ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకున్నామంటే కారం రెడీ అయిపోతుంది సో కారం అయితే ఈ విధంగా బాగా ఉడికిపోవాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎర్రకారం రెడీ అయిపోతుంది కారంతో పాటు చట్నీ కూడా చేసాను చట్నీకి కూడా తిరగబాత పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇడ్లీ కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా ఎందుకు అంటే నేను బ్రౌన్ రైస్ వేసాను అన్నమాట మా ఇంట్లో బ్రౌన్ రైస్ తీసుకొచ్చారే కానీ అది వండితే అసలు ఎవ్వరూ తినడం లేదు ఇంకా అందుకని చెప్పి దాన్ని ఇడ్లీకి వేసేస్తున్నాను అన్నమాట అందుకే ఇడ్లీ కొంచెం ఇలా కలర్ మారింది
सो मा वेदकैते हाफ डे क्लास अन्नमाट मा नित्याकैते हालिडे ई व्लॉग शूट चेसिन टाइम की सो हाफ डे क्लास काबट्टी 10 की अला लंच ब्रेक अनि चेप्पि वदुल्तारु ఇంకా 10 కొదిలేస్తారు కదా ఆ టైంకి ఇడ్లీ తింటే సరిపోతుందిలే అని చెప్పి ఆ క్యారీకి ఇడ్లీనే వేశాను ఇంకా కొంచెం ఈ కుకుంబర్ ఉంటే ఇది వేశాను ఇలా ఇడ్లీ కానీ దోశ కానీ చట్నీ కారం ఈ రెండింటి కాంబినేషన్లో తినండి చాలా బాగుంటుంది సో ఇదైతే మధ్యాహ్నం లంచ్కి అన్నమాట ఫ్రిడ్జ్లో ఈ సీమ వంకాయలు ఎప్పటి నుంచో ఉన్నాయి సరే వీటిని కూటులాగా చేయేద్దామని చెప్పి చేస్తున్నాను ఈ సీమ వంకాయల కూటు చేయడానికి ఇక నేను హాఫ్ కప్పు పచ్చిశనగ పప్పు తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సీమ వంకాయలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసి కుక్కర్ క్లోజ్ చేసి ఒక రెండు విజిల్ పెట్టుకోవాలండి ఈ లోపు దీనికి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కొబ్బరి ముక్కలు ఇంకా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా దీనికి పోపు పెట్టుకోవాలి కదా సో పోపులోకి అయితే నేను కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేశాను ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈలోపు ఈ మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఇది కూడా బాగా ఉడికిపోయింది చూడండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత గరిటెతో ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి జీలకర్ర పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసాం కదా దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా ఇందులోనే మనం పోపు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవన్నీ వేసి అది కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ సీమ వంకాయ కూటు రెడీ అయిపోతుంది ఇది మనం అన్నంలోకి తినొచ్చు బాగుంటుంది పెద్ద మసాలాలు ఏమీ లేకుండా ఎప్పుడు మనం మసాలాలు తిని తిని నాలుగుకి విసుగు పుట్టింటుంది కదా అలాంటప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటాయండి సైడ్ డిష్కి వచ్చేసరికి బెండకాయ ఫ్రై చేస్తున్నాను సో ఈ పులుసు ఉడికే టైంలో ఈ బెండకాయలు వేగే టైంలో కిచెన్ క్లీన్ చేసి సింక్లో ఏమైనా గిన్నెలు ఉంటే కడిగి పెట్టేస్తే పని అయిపోయినట్లే సో కిచెన్ చూసారు కదా ఈ విధంగా ఉంది ఇంకా అన్నీ నీట్గా ఎక్కడవక్కడ సర్దేసేయాలి సో కిచెన్లో వంట చేయడం అయిపోయిన వెంటనే మిద్దిపైకి వచ్చాను ఇంకా వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేయాల్సి ఉంది ఇంకా అవి వేసేస్తే అవి ఉతుకుతూ ఉంటుంది కదా మనం పనులు చేసుకోవచ్చు దాని తర్వాత అని చెప్పి ఫస్ట్ మిషన్కి బట్టలు వేద్దామని చెప్పి వచ్చాను ఇంకా కొన్ని బట్టలు మడవాల్సినవి ఉన్నాయి ఇంక ఇవన్నీ మడిచిపెట్టేసి దాని తర్వాత ఇంకా ఇల్లు తుడిచి ఇంకా దేవుడికి దీపం పెట్టుకోవాలి సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్